కోల్కతా నైట్ రైడర్స్ ప్రీవియస్ సీజన్లో ఐపీఎల్ టైటిల్ గెలిచి మూడో ఐపీఎల్ టైటిల్ కేకేఆర్ ఖాతాలో అయితే పడింది. అయితే ప్రీవియస్ సీజన్లో గంభీర్ మెంటర్గా ఉన్నాడు, అప్పుడు కేకేఆర్ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ అయితే ఉన్నాడు. బట్ ఈ ఇద్దరూ లేకుండా కేకేఆర్ ఫోర్త్ టైటిల్ కొట్టగలదా అని ఆలోచిస్తే డెఫినెట్లీ ఎస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కేకేఆర్కి మెంటర్గా వెస్టిండీస్ ఆల్రౌండర్ సిఎస్కే ఓల్డ్ ప్లేయర్ డెవన్ బ్రేవో ఉన్నాడు, అలాగే హెడ్ కోచ్గా చంద్రకాంత్ పండిట్ ఉన్నాడు. మెయిన్లీ కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లేకుండా ఈసారి బరిలోకి దిగుతుంది. అయితే ఐపీఎల్ 2025లో కేకేఆర్కి అసలు కెప్టెన్ ఎవరనే దాని మీద పెద్ద చర్చ జరుగుతుంది. అయితే అసలు కెప్టెన్ కేకేఆర్కి 2025లో ఎవరు ఉండబోతున్నారు? ఓవరాల్గా కేకేఆర్ మొన్న జరిగిన ఐపీఎల్ మెగా ఆక్షన్లో బెస్ట్గానే పెర్ఫామ్ చేసింది. ఆర్గున్ రిటైన్ చేసుకున్నా కూడా ఆక్షన్లో ఒక బెస్ట్ పిక్స్ అయితే చేసింది. రింకు సింగ్ని 13 కోట్లతో హయ్యెస్ట్ రిటెన్షన్ ప్రైజ్గా సెట్ చేసుకుంది. ఇక తర్వాత కేకేఆర్ సీనియర్ ప్లేయర్స్ అయిన వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్, ఆండ్రూ రసూల్ ముగ్గురికి తలో 12 కోట్లతో రిటైన్ చేసుకుంది. ఇక తర్వాత హర్షిత్ రాణా, రమణ్దీప్ సింగ్లకి అన్క్యాప్డ్ ప్లేయర్స్గా తలో 4 కోట్లు సెట్ చేసుకుంది. ఓవరాల్గా 6గురిని అయితే రిటైన్ చేసుకుంది. రింకు సింగ్, ఆండ్రూ రసూల్, రమణ్దీప్ సింగ్, త్రిబుల్ ఆర్తో పాటు నారాయణ్ 4 బెస్ట్ బ్యాటింగ్ లైనప్నే సెట్ చేసుకుంది. వరుణ్ చక్రవర్తి, ఆండ్రూ రసూల్, రమణ్దీప్ సింగ్, హర్షిత్ రాణాలతో 4 బౌలింగ్ ఆప్షన్లు కూడా రిటర్న్లోనే వచ్చేసాయి. ఓవరాల్గా 6 రిటెన్షన్స్కి కేకేఆర్ హైలైట్ కానీ చెప్పుకోవచ్చు. అయితే ఆక్షన్లో 51 కోట్లతోనే బెస్ట్ షాపింగ్ అయితే చేసింది కేకేఆర్. అయితే ఓవరాల్గా కేకేఆర్ స్ట్రెంగ్త్ తొలి నుండి ఆల్రౌండర్స్ అని చెప్పుకోవచ్చు. సునీల్ నారాయణ్, ఆండ్రూ రసూల్ ఉండగా మరొక ఆల్రౌండర్ కోసం కేకేఆర్ చూసుకోవాల్సిన అవసరం కూడా రాలేదు. మెగా ఆక్షన్లో కేకేఆర్ బెస్ట్ పెర్ఫామ్ చేసింది, 51 కోట్లతోనే బెస్ట్ ప్లేయర్స్ను బై చేసింది. మ్యాక్సిమం కేకేఆర్ కోర్ ఫ్యామిలీకే వెళ్ళింది, ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ సీజన్ ఛాంపియన్గా నిలిచింది కాబట్టి. ఓన్లీ 2 or 3 బైస్ మాత్రమే కోర్ ప్లేయర్లకి రీప్లేస్మెంట్గా సెట్ చేసుకుంది. అంటే కోర్ ఫ్యామిలీ వచ్చేకి 2-3 ప్లేయర్స్ మిస్ అయ్యారని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ యూనిట్లో ముందుగా ప్రీవియస్ సీజన్లో కొంచెం బెటర్గా పెర్ఫామ్ చేసిన అంకరిష్ రఘువంశీని 3 కోట్లు పెట్టి దక్కించుకుంది ఆక్షన్లో, అలాగే అజింక్య రహానేని 1.5 దక్కించుకుంది. తర్వాత కేకేఆర్ ఓల్డ్ బై 75 లక్షలకి మనీష్ పాండేని తీసుకుంది. క్వింటన్ డికాక్ని కేవలం 3 కోట్ల 60 లక్షలకే దక్కించుకుంది. ఇతను ఫిలిప్ సాల్ట్కి బ్యాకప్గా సెట్ చేసుకుందనే చెప్పుకోవచ్చు. అలానే బ్యాకప్ వికెట్ కీపర్గా రెహమానుల్లా గుర్బాజ్ 2 కోట్లకే దక్కించుకుంది. లలిత్ సుసేవుడా 30 లక్షలకే ఓవరాల్గా వెల్ బ్యాటింగ్ బ్యాకప్ అయితే సెట్ చేసుకుంది. మెయిన్లీ ఆక్షన్లో సాల్ట్ హై ప్రైజ్కి పోవడంతో డికాక్ బై అయితే వేరే లెవెల్ అని మాట్లాడుకోవచ్చు. అయితే ఆల్రౌండర్స్గా వెంకటేష్ అయ్యర్ 23.75 కోట్లతో భారీ ప్రైజ్కు పోయినా దక్కించుకుంది కేకేఆర్. అయితే ఇంత ప్రైజ్ ఇతనికి వర్తా అంటే డెఫినెట్లీ ఎస్ అనే చెప్పుకోవచ్చు. అది మనమే కాదు, కేకేఆర్ మేనేజ్మెంట్ కూడా చెప్పింది. కేకేఆర్ మేనేజ్మెంట్ ఏం చెప్పిందంటే, నాకౌట్ మ్యాచెస్లో వెంకటేష్ అయ్యర్ పెర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్లో ఉంటుందంట, అలాగే క్వాలిటీ ఉన్న ప్లేయర్ దగ్గర డబ్బు గురించి ఆలోచించుకుంటే కుదరదని చెప్పింది. ఇక తర్వాత అంకుల్ రాయ్ 40 లక్షలు, వెస్టిండీస్ ఆల్రౌండర్ రామన్ పావల్ని 1.5 కోట్లు పెట్టి దక్కించుకుంది, అలాగే మొయిన్ అలీ 2 కోట్లకి సెట్ చేసుకుంది. పావల్ని మాత్రం రసూల్కి బ్యాకప్గా సెట్ చేసుకుంది, మొయిన్ అలీని సునీల్ నారాయణ్కి బ్యాకప్గా సెట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక అలాగే మెగా ఆక్షన్లో బౌలింగ్ యూనిట్ కూడా బాగానే సెట్ చేసింది కేకేఆర్. హర్షిత్ రాణా పార్ట్నర్ అయిన కేకేఆర్ ఓల్డ్ బౌలర్ వైభవ్ అరోరాని 1.80 కోట్లు పెట్టి దక్కించుకుంది, ఉమ్రాన్ మాలిక్ని 75 లక్షలు తీసుకుంది. ఇక తర్వాత స్పెన్సర్ జాన్సన్ 2.85 కోట్లకి దక్కించుకుంది. అయితే ఐపీఎల్ 2025లో మాత్రం కేకేఆర్ పేస్కి హైలైట్ బౌలర్ మాత్రం అన్రిచ్ నోర్జ్గా మాట్లాడుకోవచ్చు, ఇతన్ని 6.5 కోట్లు వెచ్చించి మరీ తీసుకుంది. అయితే ఓవరాల్గా 51 కోట్లతోనే కేకేఆర్ మెగా ఆక్షన్లో బెస్ట్ పిక్స్ అనేది తీసుకుందని చెప్పుకోవచ్చు. టైటిల్ విన్నర్ కాబట్టి ఎంతైనా వాళ్ళ కోర్ ఫ్యామిలీని సెట్ చేసుకుంది మ్యాక్సిమంకి. అలానే కొంతమంది ఆక్షన్లో దొరకకపోతే వాళ్ళకి బ్యాకప్ కూడా బాగానే ఫోకస్ పెట్టింది. ఓవరాల్గా ఐపీఎల్ 2025కి కేకేఆర్ స్క్వాడ్ను చూస్తే ఇలా ఉంది. కేకేఆర్ మొత్తం 25 మంది ప్లేయర్స్ గాను 21 మందిని ఫిల్ చేసుకుంది. ఓవర్సీస్ నుండి 8 మంది వస్తే ఇండియా నుండి 13 మంది ఉన్నారు. ఇక ఆక్షన్కి స్పెండ్ చేసింది 50.95 కోట్లు, అంటే పర్సులో ఇంకా 5 లక్షలు అయితే ఉన్నాయి. అయితే ముందుగా కేకేఆర్ బ్యాటర్స్ ఎవరు? రింకు సింగ్, అంకరిష్ రఘువంశీ, అజింక్య రహానే, మనీష్ పాండే. వికెట్ కీపర్స్ ఎవరు? క్వింటన్ డికాక్, రహమానుల్లా గుర్బాజ్, లవనీత్ సిసోడా. ఇక ఆల్రౌండర్స్ ఎవరు? సునీల్ నారాయణ్, ఆండ్రూ రసూల్, రమణ్దీప్ సింగ్, అంకుల్ రాయ్, రోమన్ పావెల్, వెంకటేష్ అయ్యర్, మొయిన్ అలీ ఇలా ఉన్నారు. మరి బౌలర్స్ ఎవరు? వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, అన్రిచ్ నోజ్, స్పెన్సర్ జాన్సన్.
అయితే కేకేఆర్ మెగా ఆక్షన్ లో అన్బిలీవబుల్ ప్రైజ్ బై అయితే మాత్రం ఆల్ ఇంపార్టెంట్ ప్లేయర్ నాకౌట్ మ్యాచ్ స్పెషలిస్ట్ వెంకటేష్ అయ్యర్ గురించే మాట్లాడుకోవచ్చు. ఇతని కోసం మెగా ఆక్షన్ లో 23.75 కోట్లు అయితే వెచ్చించింది. ఎంటంటి కాక్ లాంటి ప్లేయర్ ని 3 కోట్ల 60 లక్షలకే దొరకడం ఒక లక్కీగా మాట్లాడుకోవచ్చు. అయితే ఆక్షన్ లో హైలైట్స్ మాత్రం ఇవేనే చెప్తున్నారు. అయితే ఓవరాల్ గా కేకేఆర్ స్క్వాడ్ డీటెయిల్స్ అయితే ఇవి. వీటిలో వీళ్ళ ప్లేయింగ్ 12 ఎలా ఉందో సెట్ చేద్దాం. చేసే ముందు కేకేఆర్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే మాట్లాడుకుందాం. కేకేఆర్ కి న్యూ కెప్టెన్ ఎవరు? ఆక్షన్ లోకి శ్రేయస్ అయ్యర్ ని కేకేఆర్ వదిలేయటం, అతన్ని పంజాబ్ కింగ్స్ 26.75 కోట్లతో బై చేయటం అతన్ని కెప్టెన్ అక్కడ చేసింది పంజాబ్ గా. సో కేకేఆర్ లో ఇప్పుడు కెప్టెన్ స్లాట్ ఎంప్టీగా ఉంది. సో ఈ ప్లేస్ లో కేకేఆర్ కెప్టెన్ ని ఐపీఎల్ 2025-18 కి ఎవరిని సెట్ చేయాలి? దీనికి కేకేఆర్ మేనేజ్మెంట్ ముందు 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయంట. వీళ్ళకి ఓవర్సీస్ కెప్టెన్సీ అయితే ఆప్షన్ లేదని చెప్తున్నారు. అంటే సునీల్ నారాయణ్, ఆండ్రూ రసూల్ లాంటి వాళ్ళ కోసం కెప్టెన్సీ కోసం మేము వెళ్ళమని చెప్పారు. మరి వీళ్ళ దగ్గర ఉన్న ఆప్షన్ అజింక్య రహానే, అలాగే సెకండ్ ఆప్షన్ వెంకటేష్ అయ్యర్, థర్డ్ ఆప్షన్ రింకు సింగ్. అయితే కేకేఆర్ మేనేజ్మెంట్ చెప్పడం మాత్రం బేస్ ప్రైజ్ మీద తీసుకున్నా సరే 90% అజింక రహానేనే మా కెప్టెన్ అన్నట్లు చెప్తున్నారు. బట్ అభిమానులు మాత్రం వెంకటేష్ అయ్యర్ ని 23.75 కోట్లు పెట్టి కొన్నది కదా, అతన్ని కెప్టెన్సీ చేస్తారేమని కొంతమంది అనుకుంటున్నారు. కొందరేమో రింకు సింగ్ దగ్గర క్యాపబిలిటీ ఉంది, అతన్ని కెప్టెన్సీ చేస్తే బాగుండదని కొంతమంది అనుకున్నారు. ఓవరాల్ గా కేకేఆర్ మేనేజ్మెంట్ మాత్రం రెహానే సైడెడ్ టర్న్ అవుతుందంట. ఎక్స్పీరియన్స్డ్ ప్లేయరు, అలానే కెప్టెన్సీ ఐపీఎల్ లో చేసిన అనుభవం కూడా ఉందని, అతని ట్రాక్ రికార్డ్ అంత బెటర్ గా లేకపోయినా అతనికైతే అవకాశం ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కేకేఆర్ మేనేజ్మెంట్ లో మతలాభులు అయితే జరుగుతున్నాయంట. బట్ కేకేఆర్ ప్లేయింగ్ 12 లైనప్ సూపర్ గా ఉంది కాబట్టి డెఫినెట్లీ కేకేఆర్ రెహానేకి ఒక ఛాన్స్ ఇస్తుంది అనుకుంటున్నా. వెంకటేష్ అయ్యర్ కి మంచి బ్యాటింగ్ ఎబిలిటీ చూపిస్తున్న వెంకటేష్ అయ్యర్ కొంచెం ప్రెజర్ లోకి వెళ్లి లైన్ తప్పే ఛాన్సెస్ ఉన్నాయని అతనికైతే రిస్క్ అయితే అంటగట్టడం లేదంట. ఇక రింకు సింగ్ అంటారా, అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి రహానే వైపే కెప్టెన్సీ మొగ్గు చూపే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే రహానేకి కెప్టెన్సీలో స్టాట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అజింక రహానే టోటల్ గా 25 ఐపీఎల్ మ్యాచ్లకి అయితే నేతృత్వం వహించాడు. కేవలం 9 విజయాలు సాధించి 16 ఓటములు అయితే నిలిచినాయి. బట్ రెహానే యొక్క బ్యాటింగ్ స్టాట్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంటాయి. 185 మ్యాచ్ల్లో 30 పైన యావరేజ్తో 4642 పరుగులు చేశాడు. ఇందులో 30 ఆఫ్ సెంచరీలు ఉంటే 2 సెంచరీలు కూడా ఉన్నాయి. స్ట్రైక్ రేట్ కూడా కొంచెం బెటర్గా 123 అయితే ఉంది. ప్రీవియస్ సీజన్లో సిఎస్కే తరఫున ఫస్ట్ డౌన్లో 5th గేర్లో బ్యాటింగ్ చేశాడు. ఓవరాల్గా రెహానే బ్యాటింగ్ పరంగా మంచి అప్రోచ్తోనే ఉన్నాడు. ఇక కెప్టెన్సీ అంటారా, అది బ్యాటింగ్ మంచి యూనిట్ ఉంది కాబట్టి కేకేఆర్ అందులో డిపెండింగ్ ఛాంపియన్ కాబట్టి మంచి ప్లేయింగ్ 12 సెట్ చేస్తే రెహానే మరోసారి మెరుపులు మెరిపించడం ఖాయమని చెప్పుకోవాలి కేకేఆర్ తరఫున. అయితే ఇక చివరిగా కేకేఆర్ యొక్క ప్లేయింగ్ 12 గురించి మాట్లాడుకుందాం. ఓపెనర్గా మరోసారి సునీల్ నారాయణ్ వన్ సైడ్ వస్తాడు. ప్రీవియస్ సీజన్లో మంచి నాక్స్ ఆడాడు, కొన్ని టీమ్స్ మీద అయితే క్లియర్ డామినెన్స్ కూడా చూపించాడు. అయితే ఇప్పుడు ఫిలిప్స్ ఆర్డర్తో కలిసి కో పార్ట్నర్గా ఉన్నాడు. బట్ ఆక్షన్లో హై ప్రైజ్కి పోవడంతో రెహమున్లా గుర్బాజ్ మరియు కింటన్ డికాక్ని అతని ప్లేస్లో రీప్లేస్ చేసుకుంది. డికాక్ గుర్బాజ్ ఇద్దరు వెల్ ప్లేయర్స్, ఈ విషయంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఇద్దరు మ్యాక్సిమం ఎఫర్ట్స్ అయితే పెట్టగలరని చెప్పుకోవచ్చు. ఇక సునీల్ నారాయణ్, పింటన్ డికాక్ వస్తే ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ అవుతారు. అయినా నా ఓట్ అయితే మాత్రం నారాయణ్ మరియు పింటన్ డికాక్ చేస్తున్నా. ఇక థర్డ్ స్పాట్లో కెప్టెన్గా అజింక రహానే రానున్నాడు. ప్రీవియస్ సీజన్లో ఇదే ప్లేస్లో అయితే మాత్రం కేకేఆర్కి అంకురిష్ రఘువంశీ యాంకర్ రోల్ ప్లే చేశాడు. బెస్ట్ నాక్స్ అయితే ఆడాడని చెప్పుకోవచ్చు. సాల్టు నారాయణ దూకుడు ఎక్కడ కంటిన్యూ చేశారో అక్కడి నుంచి అంకురిష్ రఘువంశీ బాగానే హ్యాండిల్ చేశాడు. బట్ ఈసారి ఇతను బెంచ్కే పరిమితం కావచ్చు. ఒకవేళ వెంకటేష్ అయ్యర్ని కెప్టెన్ చేస్తే మాత్రం రెహానే బెంచ్కే పరిమితం అవుతాడు. అప్పుడు ఫస్ట్ డౌన్లో అంకురిష్ రఘువంశీ బ్యాటింగ్ వస్తాడు. సో సునీల్ నారాయణ్, క్వింటన్ డికాక్, అజింక రహానే అఫ్ ద ఆర్డర్లో రావడం పక్కానే చెప్పుకోవచ్చు. ఇక తర్వాత 4th స్పాట్లో కేకేఆర్ కామన్ బ్యాటర్. కేకేఆర్కి 2025కి హైయెస్ట్ ప్రైజ్ ప్లేయర్ అయిన వెంకటేష్ అయ్యర్ రానున్నాడు. ఇంతవరకు మంచి డీసెంట్ బ్యాటింగ్ లైనప్ అయితే కనబడింది. ఇక తర్వాత 5th, 6th, 7th స్పాట్స్ కేకేఆర్ నుండి ఇక దబిడి దిబిడే స్పాట్లనే చెప్పుకోవచ్చు. త్రిబులార్ అంటే త్రిబులార్ బ్యాచ్, ఆండ్రూ రసూల్, రింకు సింగ్, రమన్దీప్ ముగ్గురు అలా క్రీజులోకి వస్తుంటే సై మూవీలో భిక్షు యాదవ్ గ్రూప్లో దిగినట్టుండింది అనమాట. ముగ్గురు కూడా పవర్ హిట్టర్సే. ఈ మధ్య రమన్దీప్ కూడా వీళ్ళలో షైన్ అయిపోయాడని చెప్పుకోవచ్చు. సో ముగ్గురు డేంజర్గా చెప్పుకోవచ్చు. వీళ్ళు ముగ్గురు కనుక క్రీజులో కాసేపు సెట్ అయితే 2-3 ఓవర్లోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల భయంకరమైన హార్డ్ హిట్టర్స్. ఇక తర్వాత బౌలింగ్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే పేస్ యూనిట్ని 6.5 కోట్లతో బై చేసిన ఆండ్రిచ్ నోజ్ నడిపిస్తాడు. ఇక తర్వాత హర్షిత్ రానా ప్రజెంట్ టీమిండియాకి సంచలన బౌలర్గా మారిపోయాడు. బీజీటీలో కూడా సూపర్గా రాణిస్తున్నాడు. ఇతనికి తోడుగా ఉమ్రాన్ మాలిక్, వైభవ్ అరోరా బ్యాకప్గా ఉన్నారు. ఇక స్పిన్నర్స్గా వరుణ్ చక్రవర్తి ఉన్నాడు. అంతేగాక సునీల్ నారాయణ్ కూడా స్పిన్
మంచి మంచి స్పెల్స్ వేయడంతో పాటు మంచి మంచి వికెట్స్ కూడా తీయగలరు. సో స్పిన్ నొచ్చలకి వాళ్ళు అయితే నడపనున్నారు. ఓవరాల్గా పేస్ యూనిట్లో హర్షిత్ రాణా, అంరిచ్ నోజ్, ఉమ్రాన్ మాలిక్, ఆండ్రూ రసూల్, రమణ్దీప్ సింగ్ ఈ ఐదుగురితో బలంగా ఉంది. ఇక స్పిన్ యూనిట్ చూసుకుంటే సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి ఉన్నారు. అలానే ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటింగ్ సెట్ చేసుకుంటే 8 స్పాట్ వరకు ఫుల్ బ్యాటింగ్ ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే బ్యాకప్గా రఘువంశీ, మనీష్ పాండే కీ బ్యాటర్సే ఉన్నారు. రేమునలా, గుర్బాజ్ కూడా బ్యాటింగ్ లైన్ పెంచుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ ఓవర్సీస్ కాబట్టి ఇంపాక్ట్ ప్లేయర్గా అంతగా ఉండకపోవచ్చు అనుకున్నా. ఇక ఆల్రౌండర్స్కి పోతే మొయిన్ అలీ, పేస్ ఆల్రౌండర్గా రోమన్ పావెల్, బౌలింగ్ యూనిట్లో వైభవ్ అరోరా, స్పెన్సర్ జాన్సన్, మయాంక మార్కండే సూపర్ బ్యాకప్ అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. అంటే డిపెండింగ్ ఛాంపియన్ అంత తక్కువ అంచనా వేయడానికి ఈ సీజన్లో కూడా అవకాశమే లేకుండా మంచి స్క్వాడ్ని అయితే సెట్ చేసుకున్నారు. ఓవరాల్గా కేకేఆర్ యొక్క ప్లేయింగ్ 12 పరిశీలిస్తే సునీల్ నారాయణ్, క్వింటన్ డికాక్, అజింక రహానే, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రూ రసూల్, రమణ్దీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, ఆండ్రిచ్ నోజ్, ఉమ్రాన్ మాలిక్ అలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్స్గా మనీష్ పాండే, అంకరేష్ రఘువంశీ ఎవరో ఒకరు రానున్నారు. ఓవరాల్గా కేకేఆర్ యొక్క ప్లేయింగ్ 12 నా ఒపీనియన్ ప్రకారం ఇది. అయితే మీ ఒపీనియన్ ప్రకారం కేకేఆర్ స్క్వాడ్ గురించి, అలాగే ప్లేయింగ్ 12 ఎలా ఉంటే బాగుంటుంది అనుకున్నారు, ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ బాక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.